हेलो फ्रेंड्स, वेलकम टू AKSIS अकाडमी डेली करंट अफेयर्स। सो मुंदुगा नेनु मनं चूसाम ऑलरेडी, नेनु निन्ननि दीनिकि आंसर चेप्पेसानु बिकॉज इट इज ए प्रीवियस इयर क्वेश्चन। मीकु चूपिंचालनि अनुकुंदे एंटंटे इलागे अडुगुताडु अगारिया कम्यूनिटी, मनं जनरल गा अलांटि पेर्लु गुर्तुपेट्टुकोंडि। नेनु निन्न कूडा मीकु कोली अलांटि कोन्नि कम्यूनिटीस चेप्पानु कदा, అలాంటి కమ్యూనిటీస్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి। అంటే విచ్ ఎవర్ థింగ్స్ ఆర్ ఇన్ ది న్యూస్ దే ఆర్ ఇంపార్టెంట్, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్। సో ఈరోజు మనం చూడబోయేటటువంటి కాన్సెప్ట్ జీరో ఎఫ్ఐఆర్। ఈ మధ్యకాలంలో మనకి మణిపూర్లో జరిగినటువంటి వైలెన్స్కి సంబంధించి ఈ జీరో ఎఫ్ఐఆర్ని కూడా న్యూస్లో రావడం అనేటటువంటి జరిగింది। ఈవెన్ నాట్ ఓన్లీ దిస్, మనకి ఢిల్లీలో జరిగినటువంటి 2012 నిర్భయ కేసు కూడా ఉంది కదా, ఆ నిర్భయ కేసులో కూడా మనకి ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఆ తర్వాతే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు। సో కాబట్టి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడో చోట ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటి కాన్సెప్ట్ న్యూస్లో మనకు వస్తూనే ఉంది। సో అందులోనే భాగంగా క్వశ్చన్స్ అడగచ్చు। సో ముందుగా కనుక మనం చూస్తే ఈరోజు మనం క్లాస్లో చూడబోయేది అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి। ఎవ్రీ టైం మనం చూస్తూ ఉంటాం, ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో భాగంగానే మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మనం ఇచ్చేటటువంటి మొదటి కంప్లైంట్కి వాళ్ళు ఒక రిటర్న్ ఆర్డర్ అనేటటువంటిది రాసుకుంటారు, దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారు। అంటే మొట్టమొదటిసారి సేకరించిన సమాచారానికి సంబంధించినటువంటి రిపోర్ట్. అలాగే దీంట్లోనే జీరో ఎఫ్ఐఆర్ అనేది ఉంది, ఇది యాక్చువల్గా ఇనీషియల్గా లేదు, దిస్ ఇస్ ఎ రీసెంట్ ఇంటర్వెన్షన్, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది। దీనికి లీగల్ బేసిస్ ఏముంది, అందులో భాగంగా కాగ్నిజిబుల్ అండ్ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్. సాధారణంగా మనకి కాగ్నిజిబుల్ అఫెన్స్కి ఎఫ్ఐఆర్ రాయకర్లేదు, డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్కి వేరేగా ఉంటుంది। ఈ రెండు ఏంటి, వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే। ముందుగా మనం చూస్తే కనుక ఇటీవల కాలంలో మణిపూర్లో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలో మనందరికీ తెలుసు, ఆల్రెడీ నేను మొన్నటి క్లాస్లో కూడా చెప్పాను, ఇద్దరు ఆడవాళ్ళని మోలెస్టేషన్ అనేటటువంటి చేయడం జరిగింది। అందులో జీరో ఫస్ట్ ఐఆర్ రిపోర్ట్ అనేటటువంటిది మరొకసారి న్యూస్లో వచ్చింది। అసలు ఇది చూసే ముందు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా ఏదైనా కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్కి మనం ఇచ్చేటటువంటి మొట్టమొదటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న రైటర్స్ రాతపూర్వకంగా రాసుకుంటారు, రాసిన తర్వాత మీకు ఆ కాపీని ఇస్తారు, దాన్ని ఎఫ్ఐఆర్ అని అంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక కేసు నమోదు చేయాలంటే మొట్టమొదటిగా జరిగేటటువంటి ప్రక్రియ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఆర్, దట్ ఈస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్। ఇది ఏదైనా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, అంటే మనకి జరిగినటువంటి అన్యాయం పైన లేదా నేరం పైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మాత్రమే చేస్తారు। అయితే ఇందులో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఏ ప్రకారంగా జరుగుతుంది అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 154 క్లాజ్ 1 ప్రకారం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 154 క్లాజ్ 1 ప్రకారం మనకి పోలీసులు ఎఫ్ఐఆర్ అనేటటువంటి దాన్ని కేవలం కాగ్నిజిబుల్ అఫెన్సెస్కి మాత్రమే రిజిస్టర్ చేస్తారు। కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే ఏవైనా కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి నేరాలను కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటారు, నేను అది చివరిలో కూడా చెప్తాను। అలాగే 166 ఏ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా మనకి 166A అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు। ఇదేంటంటే ఎవరైనా ఒక ఈ విక్టిమ్ ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినప్పుడు ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేయనటువంటి పబ్లిక్ సర్వెంట్స్ అంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ మీద మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, అంటే వాళ్ళ మీద కూడా మనం ఒక కంప్లైంట్ని లాడ్జ్ చేయొచ్చు। అంటే ఎఫ్ఐఆర్ తీసుకోలేదు అనుకోండి, పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు అనుకోండి, వాళ్ళ మీద కూడా మనం కేసు పెట్టచ్చు। ఏ సెక్షన్ ప్రకారం 166A ఇండియన్ పీనల్ కోడ్. సో ఇట్ ప్రొవైడ్స్ పనిష్మెంట్, సో దానివల్ల ఈ పబ్లిక్ సర్వెంట్స్కి పనిష్మెంట్ ఉంటుంది, అది అప్ టు 2 సంవత్సరాల వరకు వాళ్ళకి జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది। అలాగే జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, జీరో ఎఫ్ఐఆర్ ఈజ్ అన్ ఎఫ్ఐఆర్ దట్ కెన్ బి రిజిస్టర్డ్ బై ఎనీ పోలీస్ స్టేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ జ్యూరిస్డిక్షన్. సాధారణంగా మనకి పాత సినిమాల్లో చూస్తాం, ఒక నేరం జరిగినప్పుడు విక్టిమ్ ఒక హాస్పిటల్కి వెళ్ళి ఈ నేరాన్ని మీరు కంప్లైంట్ తీసుకోండి అని అంటే ఇది మా జ్యూరిస్డిక్షన్ రాదు, వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు। బట్ ఈ ప్రాబ్లమ్ మనకి ఈ రేప్స్ మర్డర్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద నేరాలకి వస్తే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ నేరాలను చూసినటువంటి వ్యక్తులకి, అలా జరగకూడదు కాబట్టి వీళ్ళందరికీ మనం న్యాయం అనేటటువంటిది అందించాలి కాబట్టి ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు। అంటే నేరం ఎక్కడ జరిగినా కూడా మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అని అంటారు। దీనికి రెగ్యులర్గా ఎఫ్ఐఆర్కి ఇచ్చేటటువంటి నెంబర్ ఇవ్వరు, నార్మల్గా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు। ఈ జీరో ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఏ జ్యూరిస్డిక్షన్లో నేరం జరిగిందో
ఈ పర్టిక్యులర్ కేసు ఏ పోలీస్ స్టేషన్ తాలూకా పరిధిలోకి వస్తుందో ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ని పంపిస్తారు. అక్కడ మళ్ళా ఈ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది మళ్ళీ పునఃపరిశీలించి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తారు. ఇది సాధారణంగా మనం ఎందుకు తీసుకొచ్చామంటే ఏవైనా బాగా పెద్ద పెద్ద నేరాలు ఉంటాయి, సీరియస్ క్రైమ్స్, అందులో విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికి అలాగే ఏదైనా ఒక కంప్లైంట్ని త్వరితగతిన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడానికి ఈ కంప్లైంట్ ఈ పర్టిక్యులర్ యూనో ఒక థింగ్ అనేటటువంటి దాన్ని మనం తీసుకొచ్చాం, ఈ పర్టికులర్ జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటి దాన్ని. సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటి దాన్ని తీసుకురావడానికి గల మరొక కారణం ఏంటంటే త్వరితగతిన మనం ఎప్పుడైనా కనుక ఒక కంప్లైంట్ కనుక ఇవ్వకపోతే సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ సాక్ష్యాలను మాయం చేసేటటువంటి అవకాశం కానీ ఉంటుంది. అది జరగకుండా జీరో ఎఫ్ఐఆర్ కనుక మనం లాంచ్ చేస్తే అందులో విషయాలన్నీ కూడా పూర్తిగా రాస్తారు కాబట్టి వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నేరాన్ని నిరూపించడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటిది పనికి వస్తుంది. దానికి సంబంధించినటువంటి నోట్స్ అంతటిని కూడా మీకు ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్స్లో రాసుకోండి. అలాగే ఇక చూస్తే జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటి దాన్ని మనం జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఎస్పెషల్లీ నిర్భయ కేసు తర్వాత మనం ఇది చేయడం జరిగింది. బట్ అంతకుముందు కూడా దీనిపైన చాలా ఒపీనియన్స్ అండ్ జడ్జిమెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టులో హైకోర్టులో వచ్చినటువంటి కేసెస్లో లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ ఉత్తరప్రదేశ్లో సుప్రీంకోర్టు ఈ జీరో ఎఫ్ఐఆర్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అన్ ఎఫ్ఐఆర్ అనేటటువంటిది మ్యాండేటరీ అని చెప్పారు. ఇక్కడ కూడా జీరో ఎఫ్ఐఆర్ గురించి చెప్పారు. దాంతోపాటు సవీందర్ కౌర్ వర్సెస్ స్టేట్ 1999 ఢిల్లీ హైకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ఉమెన్ హ్యాస్ ద రైట్ టు లాజ్ కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అదర్ దాన్ వేర్ ద ఇన్సిడెంట్ అక్కడ్. అంటే ఒరిజినల్గా జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటిది రావడానికి ఆ పేరు చెప్పకపోయి ఉండొచ్చు కానీ 1999 దానికి బీజాలు పడ్డాయి. దాని తర్వాత 2012 మనకి నిర్భయ కేసు తర్వాత ఈ 2014 కేసులో ఇంకాస్త బలపడి జీరో ఎఫ్ఐఆర్ అనేటటువంటి కాన్సెప్ట్ చాలామందికి తెలియడం జరిగింది. అయితే ఇందులోనే భాగంగా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి? కోర్టు వారెంట్ లేకుండా మనకి సాధారణంగా కొన్ని కొన్ని సినిమాల్లో పోలీసు అరెస్ట్ చేయడానికి వస్తే వారెంట్ ఉందా అంటారు. ప్రతి అరెస్ట్కి వారెంట్ అవసరం లేదు. మీరు కనుక కాగ్నిజబుల్ అఫెన్స్ మీద మీ మీద కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అసలు వారెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కోర్టు వారెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. సో కాగ్నిజబుల్ అఫెన్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ సీకింగ్ ఏ కోర్టు వారెంట్ అవసరం లేకుండా ఏ నేరాలకైతే పోలీసులు అరెస్ట్ చేయొచ్చో వాటిని మనం కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటారు. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేటటువంటి దాంట్లో అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో అరెస్టు చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేశాం, దీన్ని ధృవీకరించండి అని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పోలీసులు సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. 177 లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్స్ అనేటటువంటిది ఏంటంటే ఏ నేరానికైతే వెంటనే అరెస్ట్ చేయాల్సి వస్తుందో దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటారు. ముఖ్యంగా తెలిసి చేసేటటువంటి అఫెన్సెస్, రెండు మానవ ప్రేరేపిత చర్యల వల్ల ఏవైనా జరిగేటటువంటి సీరియస్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అంటే బాగా పెద్ద పెద్ద నేరాలు ఈ ఇక్కడ ఉన్నాయి చూడండి, డౌరీ డెత్, కిడ్నాపింగ్, రేపు, మర్డర్ ఇలాంటి వాటిని సాధారణంగా ఘోరమైనటువంటి నేరాలుగా చెప్తాం, వాటిని కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటాం. సో ఎఫ్ఐఆర్ అనేటటువంటి దాన్ని మనం కాగ్నిజబుల్ అఫెన్స్కి మాత్రమే రిజిస్టర్ చేస్తాం, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్కి ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చెయ్యం. క్లియర్? కాగ్నిజబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేస్తారు, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి చేయరు. అలాగే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి? పోలీస్ కెనాస్ట్ అరెస్ట్ ద అక్యూజ్డ్, అంటే వారెంట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ తాలూకా లేదా కోర్టు పర్మిషన్ ఇన్వెస్టిగేషన్కి లేకుండా ఆ పర్సన్ అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేని వాటిని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. సాధారణంగా బుజ్జిబుజ్జి నేరాలు ఉంటాయి, ఏదో దొంగ సంతకం పెట్టడం, చీటింగ్ చేయడం, డిఫమేషన్, ఇట్లాంటి వాటికి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి మనం అరెస్ట్ చేయలేమన్నమాట. సో ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి సంబంధించి. ఇందులో మీకు 2021 జ్యుడిషియల్ కస్టడీ గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు, మీరు ఆన్సర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఈ క్వశ్చన్స్ని చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తున్నారు, బెటర్ యూ లీవ్ అట్లీస్ట్ ఏబిసిడిఏ కదా, కమెంట్లో పెట్టండి ఏబిసిడి అని. అలాగే జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ అమలు మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన తీవ్రమైన నేరాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఎలా దోహదపడుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్. 200 పదాల్లో దీనికి ఆన్సర్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది జీరో ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి అంశం. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.